రీమేక్ అంటే ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి అనువాదం చేయడం లేదా పరభాషా సినిమాలో హిట్ అయిన సినిమా సోల్ ని తీసుకుని నచ్చినట్టు తీసుకోవడం ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకుంటున్న సంగతి మనకి తెలిసిందే నిజానికి ఓ సినిమాని రీమేక్ చేయడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఓ హిట్ సినిమాని రీమేక్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయిందో ఆ సినిమాని రీమేక్ చేసే దర్శక నిర్మాతలు ఒకటికి రెండు సార్లు అనలైజ్ చేసుకోవాలి స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తరువాతే దానిని సెట్స్ పైకి తీసుకెళ్లాలి మరి ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారు వాటి పేర్లేంటి ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ వెంకటేష్ మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించింది విక్టరీ వెంకటేష్ గారే ఆయన ఇప్పటి వరకు ఇరవై ఐదు రీమేక్ సినిమాల్లో నటించారు అవన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్స్ గానే నిలిచాయి మరి ఆ సినిమాలు ఏంటంటే ఫస్ట్ది భారతంలో అర్జునుడు వెంకటేష్ ఖుష్బు జంటగా కె రాఘవేంద్రరావు రావు గారి డైరెక్షన్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీలో వచ్చిన అర్జున్ అనే సినిమాకి రీమేక్ ఈ భారతంలో అర్జునుడు సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ టూ టౌన్ రౌడీ వెంకటేష్ రాధా జంటగా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో నైన్టీన్ ఎయిటీ నైన్లో లో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ మూవీ తేజాబ్ కే రీమేక్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది నెక్స్ట్ చంటి నైన్టీన్ నైన్టీ టూలో వెంకటేష్ మీనా జంటగా రవిరాజా డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన చంటి సినిమా తమిళ్ సినిమా చిన్నతంబికి రీమేక్ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సుందరకాండ నైన్టీన్ నైన్టీ టూలోనే వెంకటేష్ మీనా జంటగా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన సుందరకాండ సినిమా తమిళ్లో వచ్చిన సుందరకాండం అనే సినిమాకి రీమేక్ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ కొండపల్లి రాజా నైన్టీన్ నైన్టీ త్రీలో వెంకటేష్ నగ్మా సుమన్ లీడ్ రోల్స్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన ఖుద్గర్స్ కి రీమేక్ ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ అబ్బాయి గారు నైన్టీన్ నైన్టీ త్రీలో వెంకటేష్ మీనా జంటగా ఈవీవీ సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన అబ్బాయి గారు సినిమా తమిళ్లో వచ్చిన ఇంగ చిన్నరస అనే సినిమాకి రీమేక్ ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ పోకిరి రాజా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వెంకటేష్ రోజా జంటగా కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిందీ మూవీ ఆంఖే అనే సినిమాకి రీమేక్ ఈ సినిమా యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో వెంకటేష్ సౌందర్య వినీత లీడ్ రోల్స్ లో సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తమిళ్లో వచ్చిన తైకులమే తైకులమే అనే సినిమాకి రీమేక్ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ సూర్యవంశం నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వెంకటేష్ మీనా జంటగా భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది తమిళ్లో వచ్చిన సూర్యవంశం అనే సినిమాకి రీమేక్ నెక్స్ట్ రాజా నైన్టీన్ నైన్టీ నైన్ లో వెంకటేష్ సౌందర్య జంటగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది తమిళ్ సినిమా ఉన్నతీల్ ఎన్ఐ కుడితేన్ కి రీమేక్ నెక్స్ట్ శ్రీను నైన్టీన్ నైన్టీ నైన్ లో వెంకటేష్ ట్వింకిల్ కన్నా జంటగా శశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన సొల్లమలేకి రీమేక్ ఈ సినిమా అబౌవ్ యావరేజ్ గా నిలిచింది నెక్స్ట్ జెమిని వెంకటేష్ నమితా లీడ్ రోల్స్ లో శరణ్ దర్శకత్వంలో టూ థౌజండ్ టూలో వచ్చిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన జెమినీ మూవీకి రీమేక్ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది నెక్స్ట్ వసంతం టూ థౌజండ్ త్రీలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కళ్యాణి లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమాకి విక్రమన్ డైరెక్షన్ అందించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది తమిళ్లో వచ్చిన ప్రియమాన్న తోజీకి రీమేక్ నెక్స్ట్ బాడీ గార్డ్ టూ థౌజండ్ టువెల్ లో వెంకటేష్ త్రిషా లీడ్ రోల్స్ లో వచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది ఈ సినిమా మలయాళంలో వచ్చిన బాడీ గార్డ్ కి రీమేక్ గా వచ్చింది నెక్స్ట్ బ్రహ్మపుత్రుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వెంకటేష్ రజనీ జంటగా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇది తమిళ్లో వచ్చిన మైఖేల్ రాజ్ అనే సినిమాకి రీమేక్ నెక్స్ట్ ఘర్షణ టూ థౌజండ్ ఫోర్ లో వెంకటేష్ అసిన్ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన కాకా కాకా మూవీకి రీమేక్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది నెక్స్ట్ సంక్రాంతి టూ థౌజండ్ ఫైవ్ లో వెంకటేష్ నేహా శ్రీకాంత్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా గా నిలిచింది ఈ మూవీ డైరెక్టర్ ముప్పలనేని శివ ఇది తమిళ్ సినిమా ఆనందంకి రీమేక్ నెక్స్ట్ ఈనాడు నెక్స్ట్ ఈనాడు చక్రి తోలేటి డైరెక్షన్ లో వెంకటేష్ కమల్ హాసన్ లీడ్ రోల్స్ లో టూ థౌసండ్ నైన్లో లో ఈ సినిమా వచ్చింది ఇది హిందీలో వచ్చిన ఏ వెడ్నెస్డే అనే సినిమాకి రీమేక్ నెక్స్ట్ నాగవల్లి టూ థౌజండ్ టెన్లో లో వెంకటేష్ హీరోగా అనుష్క కమలిని ముఖర్జీ మొదలైన వారు లీడ్ రోల్స్ లో ఈ సినిమా వచ్చింది ఇది కన్నడలో వచ్చిన ఆప్తరక్షక అనే సినిమాకి రీమేక్ వచ్చింది ఈ సినిమాకి పి వాసు డైరెక్షన్ అందించారు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ మసాలా వెంకటేష్ రామ్ పోతినేని హీరోలుగా కె విజయభాస్కర్ డైరెక్షన్ లో టూ థౌసండ్ థర్టీన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది ఇది హిందీ సినిమా బోల్ బచ్చన్ కి రీమేక్ వచ్చింది నెక్స్ట్ గురు వెంకటేష్ రితికా సింగ్ జంటగా టూ థౌజండ్ సెవెంటీన్లో లో వచ్చిన ఈ సినిమా తమిళ్ సినిమా ఇరుది సుట్రూకి రీమేక్ ఈ సినిమా హిట్ గా నిలిచింది నెక్స్ట్ దృశ్యం టూ థౌజండ్ ఫోర్టీన్ లో వెంకటేష్ మీనా లీడ్ రోల్స్ లో శ్రీప్రియ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాకి రీమేక్ గా వచ్చింది నెక్స్ట్ గోపాల గోపాల టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వెంకటేష్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా హిందీ సినిమా ఓ మై గాడ్ కి రీమేక్ గా వచ్చింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ నారప్ప వెంకటేష్ ప్రియమణి లీడ్ రోల్స్ లో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన అసురన్ కి రీమేక్ గా వచ్చింది ఇది మంచి విజయాన్ని అందుకుంది నెక్స్ట్ దృశ్యం టూ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చిన దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా మలయాళం సినిమా దృశ్యం టూ కి రీమేక్ గా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చింది ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది నెక్స్ట్ చిరంజీవి వెంకటేష్ తర్వాత మళ్లీ ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది మెగాస్టార్ చిరంజీవి చిరు సెవెంటీన్ రీమేక్ సినిమాల్లో నటించారు వీటిల్లో కూడా చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అవి ఏంటంటే చట్టానికి కళ్లు లేవు చిరంజీవి మాధవి లక్ష్మి లీడ్ రోల్స్ లో నైన్టీన్ ఎయిటీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన సత్తం ఒరు ఇరుత్తరైకి రీమేక్ వచ్చింది మంచి విజయాన్ని కూడా అందుకుంది నెక్స్ట్ పట్నం వచ్చిన పతివ్రతలు నైన్టీన్ ఎయిటీ టూలో చిరంజీవి మోహన్ బాబు లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది అయితే ఇది కన్నడలో వచ్చిన పట్టణక్కే బంద పత్నియరు అనే సినిమాకి రీమేక్ నెక్స్ట్ విజేత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో చిరు భానుప్రియ లీడ్ రోల్స్ లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ మంచి విజయాన్ని అందుకుంది బెంగాలీలో వచ్చిన సాహెబ్ అనే సినిమాకి రీమేక్ ఈ విజేత సినిమా తెరకెక్కింది నెక్స్ట్ పసివాడి ప్రాణం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో చిరంజీవి విజయశాంతి లీడ్ రోల్స్ లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇది పూనేవు పుతియా అనే మలయాళ సినిమాకి రీమేక్ నెక్స్ట్ ఘరానాముగుడు నైన్టీన్ నైన్టీ టూలో చిరంజీవి నగ్మా లీడ్ రోల్స్ లో కె రాఘవేందర్ రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ టైం పది కోట్ల కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఇది కన్నడ సినిమా అనురాగ అరలితుకి రీమేక్ నెక్స్ట్ హిట్లర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో చిరు రంభ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా మలయాళ సినిమా హిట్లర్ కి రీమేక్ ఇది బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది నెక్స్ట్ స్నేహం కోసం తమిళంలో వచ్చిన నట్బుక్ కాగాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా హిట్ అయింది ఇందులో చిరు మీనా విజయ్ కుమార్లు లీడ్ రోల్స్ లో నటించారు నెక్స్ట్ ఠాకూర్ టూ థౌజండ్ త్రీలో చిరంజీవి శ్రీయా లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది ఇది తమిళ్ సినిమా తమనాకి రీమేక్ నెక్స్ట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ టూ థౌజండ్ ఫోర్లో లో చిరు సోనాలి బింద్రే లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎస్కి కి రీమేక్ ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెంటీన్లో లో వినాయక్ డైరెక్షన్ లో చిరు కాజల్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా తమిళ్ మూవీ కత్తికి రీమేక్ గా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెక్స్ట్ ఆరాధన నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో చిరు సుహాసిని లీడ్ రోల్స్ లో భారతీ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ్లో వచ్చిన కడలోర్ కవిదైగల్ కి రీమేక్ వచ్చి ఫ్లాప్ అయింది నెక్స్ట్ బంధాలు అనుబంధాలు నైన్టీన్ ఎయిటీ టూలో శోభన్ బాబు లక్ష్మి చిరంజీవి లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి నటించిన యాభై చిత్రం ఇది కన్నడ సినిమా అవలా హెజ్జేకి రీమేక్ నెక్స్ట్ రాజా విక్రమార్క నైన్టీన్ నైన్టీలో రవిరాజా పినిసెట్టి దర్శకత్వంలో చిరంజీవి అమలా రాధిక లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది ఇది తమిళ్ సినిమా మై డియర్ మార్తాండన్ కు రీమేక్ నెక్స్ట్ ఎస్పి పరశురాం నైన్టీన్ నైన్టీ ఫోర్లో చిరు శ్రీదేవి లీడ్ రోల్స్ లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది ఇది తమిళ్ సినిమా వాల్తేర్ వెట్రివల్కి రీమేక్ వచ్చింది నెక్స్ట్ గాడ్ ఫాదర్ ట్వంటీ ట్వంటీ టూలో మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ల్యూసిఫర్ కి రీమేక్ వచ్చింది సినిమా బాగున్న కాంతారా సినిమా దెబ్బకి ఫ్లాప్ అయింది నెక్స్ట్ శంకర్ దాదా జిందాబాద్ టూ థౌజండ్ సెవెన్ లో వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన లగే రహో మున్నాబాయ్కి రీమేక్ గా వచ్చింది ఇది కూడా ఫ్లాప్ అయింది నెక్స్ట్ శంకర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా తమిళ్ సినిమా వేదాలంకు రీమేక్ గా రాబోతోంది నెక్స్ట్ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కూడా చాలా రీమేక్ సినిమాల్లో నటించారు వాటిల్లో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి ఆ సినిమాలు ఏంటంటే ఫస్ట్ డిస్కో కింగ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో బాలకృష్ణ తులసి జంటగా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది ఇది హిందీ సినిమా డిస్కో డాన్సర్ కి రీమేక్ వచ్చింది ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఆత్మబలం బాలకృష్ణ భానుప్రియ జంటగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో వచ్చిన ఈ సినిమాకి తాతినేని ప్రసాద్ డైరెక్షన్ అందించారు ఈ సినిమా హిందీలో వచ్చిన కర్జకి రీమేక్ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది నెక్స్ట్ మంగమ్మ గారి పనవడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో బాలకృష్ణ సుహాసిని భానుమతి లీడ్ రోల్స్ లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా గా నిలిచింది ఇది తమిళ్ సినిమా మాన్ వాసనైకి రీమేక్ గా వచ్చింది నెక్స్ట్ ముద్దుల మామయ్య నైన్టీన్ ఎయిటీ నైన్లో లో బాలకృష్ణ విజయశాంతి జంటగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇది తమిళ సినిమా ఎన్ తంగచి పడిచావాకి రీమేక్ నెక్స్ట్ నరసింహ టూ థౌజండ్ ఫోర్లో లో బాలకృష్ణ అసిన్ లీడ్ రోల్స్ లో జయంత్ సి పరాంజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇది తమిళ్ సినిమా సామీకి రీమేక్ నెక్స్ట్ నిప్పు లాంటి మనిషి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో బాలకృష్ణ రాధ జంటగా వచ్చిన ఈ సినిమా హిందీ మూవీ ఖయామత్కి కి రీమేక్ వచ్చి బిలో యావరేజ్గా గా నిలిచింది నెక్స్ట్ పాండురంగడు టూ థౌజండ్ ఎయిట్లో లో బాలకృష్ణ స్నేహ లీడ్ రోల్స్ లో కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే వచ్చిన ఎన్టీ రామారావు గారి పాండురంగ మహత్యం సినిమాకి రీమేక్గా వచ్చింది కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది నెక్స్ట్ మువ్వగోపాలుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో బాలకృష్ణ విజయశాంతి లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకులు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇది తమిళ్ సినిమా వెన్నరాడేకి రీమేక్గా వచ్చింది నెక్స్ట్ శ్రీరామరాజ్యం టూ థౌజండ్ లెవెన్లో లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో నైన్టీన్ సిక్స్టీ త్రీలో వచ్చిన లవకుసా సినిమా ఆధారంగా తీశారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి నెక్స్ట్ అశోక చక్రవర్తి నైన్టీన్ ఎయిటీ నైన్లో లో బాలకృష్ణ భానుప్రియ హీరో హీరోయిన్లుగా ఎస్ఎస్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మలయాళంలో వచ్చిన ఆర్యన్ సినిమాకి రీమేక్ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ నాగార్జున అకినేని నాగార్జున కూడా రీమేక్ సినిమాలు బానే చేశారు మాక్సిమం సినిమాలు నా కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ విక్రమ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో నాగార్జున హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ చేసిన మొదటి సినిమా విక్రమ్ ఇందులో నాకి జోడీగా శోభన నటించారు ఇది హిందీలో వచ్చిన హీరో సినిమాకి రీమేక్ గా వచ్చింది ఈ విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది నెక్స్ట్ కిరాయి దాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో నాగార్జున ఖుష్బు అమల హీరో హీరోయిన్లుగా ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిందీలో వచ్చిన జాల్ సినిమాకి రీమేక్ గా వచ్చి యావరేజ్ గా నిలిచింది నెక్స్ట్ వారసుడు నైన్టీన్ నైన్టీ త్రీలో నాగార్జున నగ్మా జంటగా సూపర్ స్టార్ కృష్ణ ఇంపార్టెంట్ రోల్లో నటించిన ఈ సినిమాకి ఈవీవీ సత్యనారాయణ డైరెక్టర్ ఇది హిందీ సినిమా ఫూల్ ఔర్ కాంటేకి రీమేక్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది నెక్స్ట్ నేటి సిద్ధార్థ నైన్టీన్ నైన్టీలో నాగార్జున శోభన జంటగా క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది ఇది హిందీ సినిమా ధర్మాత్మకి రీమేక్ గా వచ్చింది నెక్స్ట్ నిర్ణయం నైన్టీన్ నైన్టీ వన్ లో నాగార్జున జంటగా ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మలయాళం మూవీ వందనంగి రీమేక్ గా వచ్చి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది నువ్వొస్తావని టూ థౌజండ్ లో నాగార్జున సిమ్రాన్ లీడ్ రోల్స్ లో ఆర్ ప్రతాప్ డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇది తమిళ సినిమా తుల్లాదా మొననం తుల్లుం అనే సినిమాకి రీమేక్ నెక్స్ట్ వజ్రం నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున రోజా జంటగా నటించారు ఈ సినిమా మలయాళంలో వచ్చిన స్పాడికంకు రీమేక్ ఇది ఫ్లాప్ అయింది నెక్స్ట్ చంద్రలేఖ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నాగార్జున రమ్యకృష్ణ ఇషా కొప్పికర్ లీడ్ రోల్స్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది ఇది మలయాళం సినిమా చంద్రలేఖకి రీమేక్ నెక్స్ట్ నిన్నే ప్రేమిస్తా టూ థౌజండ్లో లో నాగార్జున సౌందర్య శ్రీకాంత్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇది తమిళ్ సినిమా నీ వరువై ఎనాకి రీమేక్ నెక్స్ట్ స్నేహం అంటే ఇదేరా టూ థౌజండ్ వన్ లో నాగార్జున సుమంత్ భూమిక లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా మలయాళం మూవీ ఫ్రెండ్స్ కి రీమేక్ ఇది డిజాస్టర్ గా నిలిచింది నెక్స్ట్ ఊపిరి టూ థౌజండ్ సిక్స్టీన్ లో నాగార్జున కార్తి తమన్నా లీడ్ రోల్స్ లో వన్సీ పాడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇది ఫ్రెంచ్ సినిమా ది ఇంటచబుల్స్ కి రీమేక్ నెక్స్ట్ రాజుగారి గది టూ టూ థౌజండ్ సెవెంటీన్లో నాగార్జున సమంత లీడ్ రోల్స్లో ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మలయాళం ప్రేతం సినిమాకి రీమేక్ వచ్చి హిట్ అయింది మిగతా హీరోల గురించి ఇంకో పాటలో చూద్దాము ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి